వెల్కమ్ గైస్, నా పేరు మహేష్. సో ఈరోజు మనం నేర్చుకునే విషయం తేదీలు ప్రాముఖ్యత. సో జనవరి విషయం విషయం వచ్చేసరికి జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవం, అంటే 1915లో దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి గాంధీ తిరిగి వచ్చిన రోజు అనమాట. జనవరి 10 మనకు తెలుసు ప్రపంచ నవ్వుల దినోత్సవం, సో వరల్డ్ స్మైల్స్ డే. సో జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద బర్త్డే. సో జనవరి 12, సో పరేడ్ అంటాం కదా, సైనిక దినోత్సవం, ఆర్మీ వాళ్ళు చేస్తారు కాబట్టి ఆర్మీ డే, మీరు ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. జనవరి 15, సో జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం. సో జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దినం. సో జనవరి 24, సో ఓటర్ల దినోత్సవం, అది గోల్డ్స్ అనమాట, జాతీయ బాలికల దినోత్సవం, సారీ జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24, 25 జాతీయ ఓటర్ దినోత్సవం, 26 సో గణతంత్ర దినోత్సవం, 27 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి, 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం. సో దాన్ని గాంధీ వర్ధంతి అంటే గాంధీ చనిపోయిన రోజుని మనం సో అమరవీరుల సంస్మరణ దినోత్సవం చేసుకున్నాం, దాన్ని కుష్టిపేద నివారణ దినం కూడా జరుపుకుంటాం. సో కమింగ్ టు ఫిబ్రవరి వచ్చేసరికి, సో ఫిబ్రవరి 1న కోస్ట్ గార్డ్ డే అనమాట. కోస్ట్ గార్డ్ అంటే మనకి ఏం తెలుసు, ఫిబ్రవరి 1న నేవీ అనమాట కోస్ట్ అంటే. సో ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినం అనమాట, సో క్యాన్సర్. సో 2వ ఆదివారాన్ని వివాహ దినోత్సవం చూసుకుంటాం. 14th మన అందరికీ తెలుసు, ఫిబ్రవరి 14th అంటాం ఫేమస్ అది ప్రేమికుల దినోత్సవం. సో 21st మాతృభాష దినోత్సవం, వరల్డ్ మాతృభాష దినోత్సవం అనమాట. సో ఫిబ్రవరి 27 మౌలాన అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి. సో 28న జాతీయ సైన్స్ దినం, అది సో జాతీయ సైన్స్ దినం ఎందుకన్నామంటే మనకి సివి రామన్ గారు సో ఆ రోజు రామన్ ఎఫెక్ట్గాను మనకి సో రామన్ ఎఫెక్ట్ కొనుక్కున్న రోజు కాబట్టి కాను జాతీయ సైన్స్ దినం, విజ్ఞాన శాస్త్ర దినం అని కూడా అనొచ్చు. సో కమింగ్ టు మార్చ్, సో మార్చ్ 3న నేషనల్ డిఫెన్స్ డే అంటాం. డిఫెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, డిఫెన్స్ అనేది నథింగ్ బట్టి రక్షణ దినం అంటాం. మార్చి 3 రక్షణ దినం అంటాం. మార్చి 8 మనకు అందరూ తెలుసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో మార్చి 20 అంతర్జాతీయ సంతోష దినోత్సవం. సో మనకి 2 వచ్చినాయి, మార్చి 20 అంతర్జాతీయ సంతోష దినోత్సవం, సో జనవరి 10 ప్రపంచ నవ్వుల దినోత్సవం. సో 2 దగ్గర దగ్గర ఉన్నాయి, సరే కంపేర్ చేసి చూసుకోండి. సో మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం, సో ఫారెస్ట్ దినం అనమాట, వరల్డ్ ఫారెస్ట్ డేని మార్చి 21. సో 22న ప్రపంచ నీటి దినోత్సవం. సో 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం, సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని మార్చి 23 అంటాం, 23. ఓకే, 24th ఫేమస్ మూవీ వచ్చింది. సో మార్చి 24న ప్రపంచ క్షయ దినం అంటాం. సో 28న నేషనల్ షిప్పింగ్ డే. ఓకే గైస్, థ్యాంక్ యూ.